హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేను ఈ లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కి క్రాప్ టాప్ మోడల్ లో లేయర్స్ వచ్చేలా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ కటింగ్ చూద్దాం మామూలుగా ఈ లాంగ్ డ్రెస్ ని ఇలా క్రాప్ టాప్ మోడల్ లేదా లెహెంగా స్టైల్ లో కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఈ లాంగ్ ఫ్రాక్ పై వైపున బాడీ కోసం ఎయిటీ సెంటీమీటర్ సాటిన్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ క్లాత్ అలాగే పై వైపున లేయర్స్ని స్టిచ్ చేయడం కోసం అంటే పై వైపున ఇలా త్రీ లేయర్స్ని స్టిచ్ చేయడం కోసం నేను సెమీ ఆర్గంజా క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ పై వైపున ఈ లేయర్స్ ఒకటి లెవెన్ ఇంచెస్ ఒకటి నైన్ ఇంచెస్ ఇంకొకటి సెవెన్ ఇంచెస్ అంటే పెద్దవిగా తీసుకుంటున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ నాకు కావాల్సి వచ్చింది మీకు చిన్న లేయర్స్ కావాలి అంటే టూ మీటర్స్ క్లాత్ అయినా సరిపోతుంది నేను ఇక్కడ త్రీ లేయర్స్ని స్టిచ్ చేశాను కాబట్టి నాకు టూ అండ్ హాఫ్ మీటర్స్ కావాల్సి వచ్చింది మీరు టూ లేయర్స్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయినా సరిపోతుంది నెక్స్ట్ ఈ లాంగ్ ఫ్రాక్ క్రింది వైపున లైనింగ్ త్రీ మీటర్స్ ఒరిజినల్ క్లాత్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను ప్రిల్సిన్ స్టిచ్ చేస్తున్నాను ఈ మోడల్కి అనర్కలీ మోడల్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ప్రిల్సిన్ స్టిచ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియోలో ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ ని షింక్ చేసుకొని ఆయన చేసుకుని టూ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఈ డ్రెస్కి నేను అసలు ఓపెన్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ ఫోల్డింగ్ మీదే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ డ్రెస్ లాంగ్ వచ్చేసి పదిహేను ఇంచులు క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం ఒక ముప్పై ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను టోటల్గా పదిహేను ముప్పై ఇంచెస్ కి ఇలా అక్కడక్కడ మార్కింగ్ చేసుకుని డ్రెస్ లాంగ్ ని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ డ్రెస్ ని బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు అనమాట డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి నలభై నాలుగు చేత భాగిస్తే పది ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఈ పది ఇంచుల్ని ని ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి ఇది డ్రెస్ కాబట్టి టూ ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు ఇది పెద్దవాళ్ళకి అంటే అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది వాళ్ళకి కాబట్టి టూ ఇంచెస్ వరకు ఖర్చు తీసుకోవాలి ఆల్రెడీ ఈ కస్టమర్ కాస్త బొద్దుగా ఉంటారు అందువల్ల టూ ఇంచెస్ ఖర్చు ఇచ్చాము అంటే వాళ్ళు కొంచెం లావ్ అయినప్పుడు ఈ స్టిచ్చెస్ని రిమూవ్ చేసుకుంటూ ఆల్టర్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలాంటి ప్రిల్స్ మోడల్ డ్రెస్ని బోట్ నెక్ స్టైల్లో డిజైన్ చేసుకున్నాము అంటే ఈ లుక్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల బోట్ నెక్ మెజర్మెంట్స్ అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ పదహారు ఇంచులు ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రెస్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా ఎయిట్ ఇంచెస్కి క్రింది వైపున ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి అదే బ్లౌజ్కి అయితే చేంజెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది డ్రెస్ కాబట్టి బ్లౌజ్ లాగా టైట్గా వేసుకోం కదా కొంచెం లూజ్గా వేసుకుంటాము అలాగే ఈ కస్టమర్ హ్యాండ్ కానీ అలాగే బాడీ కానీ కాస్త బొద్దుగా ఉంటారు అందువల్ల మనం కంపల్సరిగా ఎయిట్ ఇంచెస్కి హామ్ హోల్డౌని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒకటి పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఆమ్హోల్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఈజీగా ఉండడం కోసమే ఆమ్హోల్ కర్వుని కర్వుడ్ స్కేల్తో యూజ్ చేసి డ్రా చేస్తున్నాను నేనైతే డైరెక్ట్గానే డ్రా చేస్తాను ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫుల్ షోల్డర్ ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఖర్చుని ఎయిట్ ఇంచెస్ తర్వాత మార్కింగ్ చేయకూడదు ఫ్రెండ్స్ బ్లౌజ్కైనా డ్రెస్కైనా గుర్తుపెట్టుకోండి లోపల వైపునే ఖర్చుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చుని మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత కావాలో అంత షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ని మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా నెక్ విత్ లేదా నెక్ వెడల్పులోకి వస్తుంది ఇక్కడ నెక్ వెడల్ప్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈ ప్రిల్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఇచ్చేస్తే ఈ ప్రిల్స్ లుక్ అనేది అంత నీట్గా ఉండదు అందువల్ల నేను త్రీ ఇంచెస్ కి బ్యాక్ నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం డీప్ కావాలంటే ఫోర్ ఇంచెస్ వరకు ఓకే ఇంకా మించి ఎక్కువ డీప్ మార్కింగ్ చేసాము అంటే ఈ ప్రిల్స్ లుక్ అనేది అంత నీట్ గా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ నెక్ షేప్ రౌండ్ షేప్లో ఉంటుంది నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ బోట్ నెక్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు నీట్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కటింగ్ వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బోట్ నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి చూసారా రౌండ్ షేప్లో బ్యాక్ పార్ట్లో ఇలా బోట్ నెక్ వచ్చేలా డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి బోట్ నెక్ని కట్ చేసాం కాబట్టి ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కంపల్సరిగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే షోల్డర్ చాలా పెద్దదిగా తీసుకుంటాం కదా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ అనేది డ్రాప్ అవుతుంది ఒక్కోసారి పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము అంటే డ్రెస్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్ అనేది ఉండదు ఫోల్డింగ్ సైడు మన వైపు ఉండేలా ఓపెన్ సటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి ఇలా ఓపెన్ సిట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో నేను డాట్స్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ కానీ అలా ఏ మెథడు నేను ట్రై చేయట్లేదు డైరెక్ట్గా టూ డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ టూ డాట్స్ ఇచ్చేసి వైపున ఎటు ప్రిల్స్ వస్తాయి కాబట్టి మనం ప్రిన్సెస్ కట్ని స్టిచ్ చేసినా కూడా వేస్ట్ ఏమీ కనిపించదు అందువల్ల డాట్స్ని ఇచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ అందువల్ల నేను డాట్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను ఖర్చు టూ ఇంచెస్ వరకు ఇచ్చాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ను మాత్రం కొంచెం మారుస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ వీ టైప్లో కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వేరియేషన్తో అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వీ టైప్లో కావాలి వీళ్ళకి అందువల్ల వీ టైప్ వచ్చేలా కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎటు డ్రెస్కి ఓపెన్ ఇవ్వట్లేదు నెక్స్ కూడా పైకి ఇచ్చాము అంటే ఈ డ్రెస్ వేసుకోవడానికి నెక్ దగ్గర టైట్ అయిపోతుంది అందువల్ల ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వీ షేప్లో నెక్ని డ్రా చేస్తున్నాను కాబట్టి మనం ఎగ్జాక్ట్గా వీ షేప్ని క్రాస్గా ఇలా మార్క్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మూసేసినట్టుగా అయిపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది అందువల్ల వీ షేప్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్లౌజ్కైనా డ్రెస్కైనా వీ షేప్లో మనం నెక్ని కట్ చేయాలంటే ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా కట్ చేసాము అంటే డ్రెస్ నెక్ అనేది చాలా బాగుంటుంది బోట్ నెక్ అనే కాదు ఫ్రెండ్స్ మామూలు నెక్ అయినా కూడా వీ షేప్లో నెక్ని కట్ చేయాలి అంటే స్ట్రైట్గా ఎప్పుడు కట్ చేయకూడదు డ్రెస్కైనా కైనా కొంచెం ఇలా కరువు వచ్చేలా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వీ షేప్ నెక్ అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది మీరు ఇలా కాకుండా వీ షేప్ నెక్ని స్ట్రైట్గా అంటే క్రాస్గా స్కేల్ని ప్లేస్ చేసి నెక్ని డ్రా చేసి కట్ చేసుకున్నారు అంటే ఈ నెక్ మన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు క్లోజ్ అనమాట నెక్ అంత నీట్గా ఉండదు మొత్తం మూసేసినట్టుగా అయిపోతుంది అందువల్ల వీ షేప్ నెక్ని కట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేద్దాం మామూలుగా ఇలా ప్రిల్స్ వచ్చాయి కదా చిన్నపిల్లలకైతే హ్యాండ్స్ అవసరం లేదు ఈ ప్రిల్సే క్లోజ్ అయిపోతుంది కానీ మన పెద్దవాళ్ళకి ఈ ప్రిల్స్ ఉన్నా కూడా హ్యాండ్ అనేది లేకపోతే బాగుండదు కదా అందువల్ల చిన్న అయితే ప్లేస్ చేసుకున్నాము అంటే సపోజ్ మనకి ఈ ప్రిల్స్ కొంచెం అటు ఇటు మూవ్ అయినా కూడా ఈ ప్రిల్స్ క్రింది వైపున ఒక చిన్న హ్యాండ్ ఇచ్చాము అని అంటే నీట్ ఫినిషింగ్తో డ్రెస్ అనేది రెడీ అవుతుంది అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్పై ఇంచ్ ఖర్చు తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మాత్రమే తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఫైవ్ ఇంచెస్ వరకు అయినా తీసుకోండి హ్యాండ్ లాంగ్ ఎక్కువ ఇచ్చాము అంటే ఈ ప్రిల్స్ క్రిందికి హ్యాండ్ కనిపిస్తుంది అందువల్ల ఈ ప్రిల్స్ కంటే లోపలికి హ్యాండ్ వచ్చేలా ఇలా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ని ని కట్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా ఇక్కడ టోటల్ లాంగ్ ఖర్చుతో సహా ఐదున్నర ఇంచులు కదా ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం ఐదున్నర ఇంచెస్ లో హాఫ్ తీసుకోవాలి పై వైపు నుంచి రెండు ముప్పై ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్ వచ్చేలా ఈ కరువు షేప్ లో హ్యాండ్ కరువునైతే అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది చూసారా హ్యాండ్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట అంటే అంత లావుగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి హోల్ లూజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎంత ఆమ్ హోల్ లూజ్ ఉందో ఇక్కడ కంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి నాకు హోల్ లూజ్ నైన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీళ్ళకి ఆమ్ హోల్ లూస్ తక్కువ హ్యాండ్ లూస్ ఎక్కువ అనమాట అందువల్ల క్రింది వైపున క్రాస్ గా ఇలా లైన్స్ వచ్చాయి స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్సే కాబట్టి నేను లోతు తీయట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా బ్లౌజ్ అయితే లోతును మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ సాటిన్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకుని ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకుందాం ఇక్కడ అన్ని ఫోల్డింగ్ మీదే ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసుకున్నప్పుడు నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈజీగా అనమాట ఇది అసలే శాటిన్ క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు అందువల్ల నెక్ దగ్గర మాత్రం కట్ చేయకుండా రెడీ చేసుకున్నాము అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ ఫోల్డింగ్ మీద మాత్రమే ప్లేస్ చేసు చేసుకోవాలి ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా మనకి మిగిలిన ఈ క్లాత్లో స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఈ సాటిన్ క్లాత్ కదా అటు ఇటు మూవ్ అయిపోతుంది అందువల్ల నీట్గా ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ పై వైపున ప్రిల్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిల్స్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ టూ షోల్డర్స్ని ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ చుట్టూ చుట్టుకొలత ఎంత ఉంది చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం పేపర్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి అంటే నాలుగు మడతల మీద ఇక్కడ నేను పేపర్ మీద ప్లేస్ చేస్తున్నాను చూసారా అటు సైడ్ ఫోల్డింగ్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని ఇలా నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ గా నాలుగున్నర ఇంచెస్ ఉంది ఈ నాలుగున్నర ఇంచెస్ ని ఇలా అక్కడక్కడ మనం అంబ్రిల్ల కట్ ని ఎలా అయితే మార్కింగ్ చేస్తామో ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని నాలుగున్నర ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ డ్రెస్ కి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ వీ నెక్ కానీ మనం ఈ పిల్స్ని కట్ చేసేటప్పుడు రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు వీ షేప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది స్టిచ్చింగ్ వీడియోలో నేను అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం నాలుగున్నర ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు ఈ పేపర్ ఫోల్డింగ్ మీద ఉంది గమనించుకోండి ఫోర్ సైడ్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్ లో ఇలా నాలుగున్నర ఇంచెస్ కి క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ప్రిల్స్ ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ తో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు పేపర్ చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల నేను లెవెన్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేయట్లేదు క్లాత్ మీద మనం ప్లేస్ చేసుకొని లెవెన్ ఇంచెస్ లాంగ్ వచ్చేలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుందాం ఇలా పేపర్ మీద కాకుండా డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసాము అంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అలాగే మనకి ఇప్పుడు తీసుకున్నది సెమీ ఆర్గంజా ఈ క్లాత్ అనేది లేయర్స్ అటీ టూ మూవ్ అయిపోతుంది కట్ చేసేటప్పుడు అందువల్ల మనం ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఆర్గంజా క్లాత్ అర్టీ టూ మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లేయర్స్ సరిగా రావన్నమాట కాటన్ క్లాత్ అయితే మనం ఫోల్డింగ్ చేయగానే అలాగే ఉంటుంది కానీ ఇలాంటి సెమీ ఆర్గంజా క్లాత్ కానీ ఆర్గంజా సిల్క్ ఇవన్నీ లేయర్స్ అటు ఇటు మూవ్ అయిపోతాయి అన్నమాట అందువల్ల నేను పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫోల్డింగ్ మీద ఈ పై వైపున కరువుని కట్ చేసుకోవాలంటే ఫోర్ సైడ్స్ ఫోల్డింగ్ ఉంది మీకు వీడియోలో ఇవన్నీ చూపించాను అనంటే చాలా లెంతి అయిపోతుంది అందువల్ల ఫోల్డింగ్ మాత్రం మీరు చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ పేపర్ నాకు చిన్నదిగా ఉంది కాబట్టి లెవెన్ ఇంచెస్కి ఇలా ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ నేను రౌండ్ షేప్ కర్వుని డ్రా చేసుకున్నాను కదా ఆ రౌండ్ షేప్ కరువు దగ్గర నుంచి లెవెన్ ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నేను ఫస్ట్ లేయర్ లెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మీకు ఇంత పెద్దదిగా వద్దు అని అనుకుంటే మీరు ఎంత లాంగ్తో కావాలో అంత లాంగ్కే ఫోల్డింగ్ వేసుకోండి అప్పుడు క్లాత్ మనకి సేవ్ అనమాట ఫోర్ లేయర్స్ క్లాత్ అనేది కొంచెం పైకి వచ్చేలా ప్లేస్ చేసుకొని లెవెన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేలా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు కూడా ఇది సెమీ ఆర్గంజా క్లాత్ థర్టీ టూ మూవ్ అవుతుంది అందువల్ల పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకున్నాము అంటే ఫోర్ లేయర్స్ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాంటి స్మూత్ క్లాత్ల్ని కట్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటేనే ఈ లేయర్స్ చాలా నీట్గా అన్నమాట నెక్స్ట్ ఈ ఫోర్ లేయర్స్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లేయర్స్ని కట్ చేసేటప్పుడు కూడా ఈ పేపర్ పై వైపు రౌండ్ షేప్ ఉంది కదా అక్కడ ఫోల్డింగ్లో కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ క్లాత్ రౌండ్ షేప్లో నీట్గా రెడీ అవుతుంది ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుంటేనే ఇలా రౌండ్ షేప్ బిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూసారా మనకి ఎగ్జాక్ట్గా నెక్ విడ్త్ కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ అనేది రెడీ అయింది అనమాట నెక్స్ట్ సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకునేటప్పుడు క్లాత్ని మళ్ళీ మామూలుగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా మనకి కావాలి వేస్ట్ కాకూడదు అనంటే మనం ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం చూసారా ఈ ఫోల్డింగ్ చేసే దగ్గర మనకి ఎంత లాంగ్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నామో అంతే లాంగ్తో క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ ఫోల్డ్ చేసాము అనంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే ముందు పేపర్ని కట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇలా క్లాత్ మీద కట్ చేసాము అంటే క్లాత్ సేవ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇలా పిన్స్ని సెట్ చేసుకొని ఫస్ట్ లేయర్ లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ పేపర్ని ఎంత వరకు అయితే నాకు వీలవుతుందో అంతవరకు కట్ చేశాను ఇక్కడ నాకు పేపర్ పెద్దదిగా లేదు మీకు సపోజ్ పెద్ద పేపర్ ఉందంటే పేపర్ మీద కట్ చేసుకుని అయినా చేసుకోండి లేదా నేను ఇలా చూపించాను కదా ఈ టిప్తో అయినా ఫాలో అవ్వండి ఇక్కడ నేను క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు నాకు ఎంతవరకు అయితే లెంత్ కావాలో అంతవరకే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ లేయర్ లెవెన్ ఇంచెస్కి నెక్స్ట్ సెకండ్ లేయర్ని నైన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా ఈ లేయర్స్ రెడీ అయిన తర్వాత క్రింది వైపున జిగ్జాగ్ చేస్తాం పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఇంచు ఇంచుమించుగా మనకు ఒక ముప్పై ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది టోటల్గా మనకి సపోజ్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ అయితే తగ్గుతుంది ప్రిల్స్కి క్రింది వైపున పీకో చేస్తాము పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళుతుంది అనమాట అందువల్ల మీకు ఎంత లాంగ్తో లేయర్ కావాలో ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి నేను లెవెన్ ఇంచెస్కి తీసుకున్నాను కదా టెన్ ఇంచ్కి వస్తుంది నైన్ ఇంచెస్ తీసుకున్నది సెవెన్ ఇంచెస్కి వస్తుంది నెక్స్ట్ సెవెన్ ఇంచెస్కి తీసుకుంది సిక్స్ ఇంచెస్కి నాకు ఈ లేయర్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట ఇలా టూ లేయర్స్ని మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ థర్డ్ లేయర్ని నేను కట్ చేసేస్తున్నాను ఇలా త్రీ లేయర్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున పీకో రెడీ చేసుకుని త్రీ లేయర్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను ఇవన్నీ మీకు చూపిస్తే లెంత్ అయిపోతుంది నాకు ఈజీగా ఉండడం కోసం ప్రతి లేయర్ మీద వన్ టూ త్రీ అని త్రీ నెంబర్స్ వేసుకొని ఈ త్రీ లేయర్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ థర్డ్ లేయర్ కోసం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుని ఈ పేపర్ని కూడా సెవెన్ ఇంచెస్కి రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఈ త్రీ లేయర్స్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున పీకో చేసాను అలాగే పై వైపున ఈ త్రీ లేయర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా త్రీ లేయర్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను అలాగే పిన్స్ని కూడా సెట్ చేసాను చూసారా ఫ్రెండ్స్ ఇలా త్రీ లేయర్స్ ని రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ లేయర్స్ అటు ఇటు మూవ్ అవకుండా ఉంటాయి అనమాట లేయర్స్ కి అన్ని సైడ్స్ ఒకే విడుతుంది కాబట్టి త్రీ లేయర్స్ ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈజీగా పై వైపున మనం అటాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున ప్రిల్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్